హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఇది ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 7:40 అవుతుంది. మా చిన్నబాబు స్కూల్కి వెళ్తున్నాడు, 7:15కి వ్యాన్ ఎక్కాడు. అండ్ నేను కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి లోపల నుంచి కూడా కొద్దిగా మనం ఫ్రెష్ అవ్వాలి కదా అన్నట్టు డీటాక్స్ వాటర్ తాగుతున్నాను. వెల్కమ్ యూ ఆల్ టు మామ్ అండ్ కిడ్స్ స్పేస్. యాక్చువల్లీ నిన్న నేను మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఈ రీసెంట్గానే నేను మష్రూమ్స్ యూజ్ చేస్తున్నాను. అంతకుముందు అంటే మష్రూమ్స్ క్లీనింగ్ అంటే నాకు ఏదో పెద్ద పనిలా ఉంటుందేమో అనిపించేది. అండ్ మష్రూమ్ వెనకాల నల్లగా ఉంటుంది కదా, ఒక రెండు సార్లు యూజ్ చేస్తే ఆ నల్లదంతా కూడా తీసి నేను పడేసి మిగిలిందే యూజ్ చేశాను. ఆ మష్రూమ్ క్లీనింగ్ కూడా చాలా టైం తీసుకున్నాను. కాకపోతే కొద్దిగా యూట్యూబ్లో చూసి అండ్ కొద్దిగా ధైర్యం తెచ్చుకొని మష్రూమ్స్ యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను, రీసెంట్గానే స్టార్ట్ చేశాను. సో దట్స్ అ గుడ్ వే ఆఫ్ గివింగ్ ప్రోటీన్ టు మనకు ప్రోటీన్ అందించడానికి కొంచెం మష్రూమ్స్ చాలానే బాగుంటాయి. మష్రూమ్ ఈజ్ అ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా, అందుకనేసి యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ వీళ్ళైతే కిడ్స్ మనం నాన్ వెజిటేరియన్స్ అండి మేము. సో ఎగ్స్ అండ్ చికెన్తోనే వాళ్ళకు ప్రోటీన్ అందిపోతుంది. అండ్ వీళ్ళకి పన్నీర్ ఇంకా చాలా ఇష్టం. నేను సో ఆల్టర్నేట్ అంతా ఏం వెతకలేదు మష్రూమ్స్ కోసమని. కాకపోతే దాని టేస్ట్ బాగుంటుంది అన్న కోణంలో మష్రూమ్స్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం మేము ఇంట్లో. వాషింగ్ చాలా ఈజీగానే ఉందండి, నిజంగా భయపడనంతగా ఏం లేదు. సో నిన్న మధ్యాహ్నం చేశాను ఫ్రైడ్ రైస్. ఇంతకుముందు అంటే కర్రీస్తో యూజ్ చేసేదాన్ని మష్రూమ్స్. వెజిటేరియన్స్కి మష్రూమ్ అన్నది మంచి ప్రోటీన్ ఫుడ్ కదా, షేర్ చేస్తే అట్లా యూజ్ అవుతుందేమో పిల్లలకి ఆల్సో పెద్దలకి అని షేర్ చేస్తున్నాను. ఓకే అండి, నేను రెసిపీలోకి వెళ్ళిపోతాను. రెసిపీ అంటే నాది సింపుల్గానే ఉంటుందండి రెసిపీ. యాక్చువల్లీ వెజ్ స్టాక్తో అయితే ఎప్పుడూ నేను రైస్ ఉడకబెట్టుకుంటాను పిల్లల కోసం స్పెషల్గా. సో దాంట్లోనే రైస్ ఉడకబెట్టుకున్నాను. రైస్లో కొద్దిగా అంటే ఫస్ట్ మష్రూమ్స్ సాల్ట్ చేసి మష్రూమ్స్ నీళ్ళు వదులుతాయి. సో కొంచెం మనము ఫ్రై చేసుకోవాలి. సో అట్లా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక రైస్ అందులో వేసేసి నేను యూజ్ చేస్తాను కొంచెం పెప్పర్ వాడతాను. పెప్పర్ వేసి సాల్ట్ వేసి కొద్దిగా ఈ రెసిపీలో సోయా సాస్ కూడా వాడాను. ఓకే అంతేనండి, మేజర్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ఏం లేవు. ఫ్లేవర్ మాత్రం బాగా వచ్చింది. సరే మీరు ట్రై చేయండి, ఈజీగానే ఉంది రెసిపీ. మష్రూమ్ క్లీనింగ్ కూడా ఏమంత ఇబ్బంది అనిపించలేదు. కొద్దిగా మీరు నాలాగా తయారీ చేసుకొని మష్రూమ్స్ వాడేయండి, బాగుంటాయి. ఓకేనా, లెట్స్ గో ఇంటు ద రెసిపీ. స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టానండి, బాగున్నాయి మష్రూమ్స్, అంటే క్లీన్గానే ఉన్నాయి, మంచిగా అనిపించినాయి. ఇదిగోండి మష్రూమ్స్, కొంచెం పైనుంచి డస్ట్ అనిపిస్తుంటుంది, అట్లాగే అనిపిస్తాయండి, అది క్వైట్ నార్మల్. సో మనం ఒక బౌల్లో వేసుకొని అందులో కొద్దిగా ఎక్కువ వాటర్ పోసి మరీ ఎక్కువ ప్రెస్ చేసినట్టు కడగకుండా లైట్గా రబ్ చేస్తూ కడిగేసి నేనైతే అట్లా వంచేసుకుంటాను వాటర్. ఈ వాటర్ ఉంచేసుకుండగా కొద్దిగా ఫ్రెష్ అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ కొద్దిగా రబ్ చేసి వాటర్ పోసి కడిగేస్తాను. మరీ గట్టిగా అయితే మనం వాష్ కడగకూడదండి, స్ప్లిట్ అయిపోతుంది కదా. మష్రూమ్స్ కూడా కొద్దిగా డెలికేట్గానే ఉంటాయి. ఇప్పుడు కడిగాక ఇక మష్రూమ్స్ క్లీన్గా అయిపోతాయి, ఏం డస్ట్ ఉండదు. ఇక ఒకసారి కట్టింగ్ ప్రాసెస్ అబ్జర్వ్ చేయండి. మనము కాడ ఉంటుంది కదా మష్రూమ్కి, అది కొద్దిగా ప్రెస్ చేసినట్టు అని బెండ్ చేయాలి. బెండ్ చేస్తే అది వచ్చేస్తుంది. ఇలా కాడ రిమూవ్ చేసుకునే ప్రాసెస్లో కొన్ని కాడలు లోపలే ఉండిపోతాయి, ఏం ప్రాబ్లం ఏం కాదు, అది అట్లాగే వండేసుకోవచ్చు. యాక్చువల్లీ కాడలు కూడా కుకింగ్లో వేసేస్తాము, ఒక్క ఎండ్ మాత్రమే కట్ చేస్తాం కాడలది. ఒకసారి ప్రాసెస్ అబ్జర్వ్ చేయండి. నేను తీస్తున్నప్పుడు కూడా కొన్ని స్టార్టింగ్ పాయింట్ కాడ ఉంటుంది కదా, అది మష్రూమ్ లోపలే ఉండిపోయింది. ¶¶
ఇప్పుడు మష్రూమ్లో అంబ్రెల్లా షేప్ పార్ట్ ఉంటుంది కదా, దానిపైన స్కిన్ ఇట్లా అంటే వచ్చేస్తుందండి, ఈజీగానే వచ్చేస్తుంది. అది తీసి మనం డిస్కార్డ్ చేయాలి, పడేయాలి. చూడండి, అట్లా డిస్కార్డ్ చేసేయాలి తొక్క పై లేయర్. ఇది మనము కట్ చేసుకోవచ్చు తర్వాత. ఇప్పుడు కాడలు చూడండి ఒకసారి. ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా మనకు, అంబ్రెల్లా షేప్డ్ మష్రూమ్ సైడ్ టచ్ అయి ఉన్న పార్ట్ కాకుండా ఇంకో సైడ్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని మనము చిన్న ముక్క ఇట్లా కట్ చేసేసి తీసేసుకోవాలి. మిగిలిందంతా మనము కుకింగ్లో వాడేసుకోవచ్చు. ఇది నేను వెజ్ స్టాక్తో కుక్ చేసుకున్న రైస్. ఒకసారి నేను వీడియో పెట్టాను చూడండి, మనము ఫుడ్ సరిగా తీసుకొని పిల్లలకి న్యూట్రిషన్ ఎలా సప్లై చేయాలి రెగ్యులర్ డైలీ అన్నట్టు, అది ఒకసారి చూడండి. అలా నేను వెజ్ స్టాక్ వేసి ఉడకబెట్టుకున్న రైస్ ఇది. ఇప్పుడు మష్రూమ్స్ నేను ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. సో కాడలు కూడా ఇట్లా రౌండ్ రౌండ్గా కట్ చేశాను. ఇవి మష్రూమ్స్. మనము ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా సరే ఇనుప బాండిలో చేసుకుంటే బాగొస్తుంది, రెసిపీ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా. మనము ఐరన్ వాటర్లో వండడం మంచిది అంటారు కదా, కుకింగ్ ప్రాసెస్లోనే మనకి ఐరన్ కంటెంట్ చేరుతుంది ఫుడ్లోకి. ఓకే, బాండి పెట్టి ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే నేనైతే మష్రూమ్స్ అందులో వేసేసాను ఫ్రై చేయడానికి. మష్రూమ్స్ క్వాంటిటీ ఆ బాండిలో ఎక్కువైతుందేమో అనిపించింది, అంటే ఇవి ఫ్రై అవ్వాలి, మళ్ళీ మనం వేసే రైస్ అందులో పట్టి ఫ్రై అవ్వాలి కదా, అందుకని నేను కొన్ని మష్రూమ్స్ తీసేసి సెకండ్ టైం ప్రాసెస్ రిపీట్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఒకరికి సరిపడా మష్రూమ్స్ అండ్ రైస్ ఇందులో పట్టేటట్టు మష్రూమ్స్ ఉంచి నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు మష్రూమ్స్ వాటర్ వదులుతున్నాయి కదా, ఈ వాటర్ అంతా మనకు డ్రై అప్ అయిపోవాలి, తర్వాత మష్రూమ్స్ ఫ్రై అవుతాయి. ఇక నీళ్ళు తగ్గుతూ ఉంటాయండి అండ్ మష్రూమ్స్ ఫ్రై అవుతాయి. ఇక్కడ నల్ల నల్లగా కనిపిస్తుంది కదా, అది మాడింది ఏం కాదు, అంటే మష్రూమ్స్కి బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ ఉంటుంది కదా, అది ఇట్లా కనపడుతుంది. ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్ పెప్పర్ యాడ్ చేశాను. ఓన్లీ మష్రూమ్స్కి సరిపడా మాత్రమే ఉప్పు అండ్ పెప్పర్ యాడ్ చేసి కొద్దిగా కలిపేసి రైస్ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ ఉంది కదండి మష్రూమ్స్లో, ఇది అలాగే ఉండనిస్తే మనకి ఈ వాటర్ అంతా రైస్కి పట్టి ఫ్లేవర్ వస్తుంది. ఆబ్వియస్గా మనము ఫ్రై చేసేటప్పుడు రైస్ కలిపి ఈ వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది, కానీ ఫ్లేవర్ మాత్రం అన్నానికి అంటుకొని ఉంటుంది. ఇక అన్నం వేసుకోవచ్చు మనము. ఇప్పుడైతే మనము కొద్దిగా ఉప్పు అండ్ పెప్పర్ యాడ్ చేసుకొని ఫ్రై స్టార్ట్ చేద్దామండి. కొద్దిసేపు అయ్యాక కొద్దిగా రైస్ ఫ్రై అయ్యాక సోయా సాస్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా పసుపు కూడా వేసాను. ఆల్మోస్ట్ ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను. టేస్ట్ చూస్తే కొద్దిగా ఉప్పు తగ్గినట్టు అనిపించింది, సో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు సరిపోయిందండి ఉప్పు, అన్నీ సరిపోయాయి అండ్ టేస్ట్ అంతా బాగా వచ్చేసింది. నేను ఇంకా రైస్ రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను.
ఇక పెరుగు పచ్చళ్ళలో ఉల్లిగడ్డ కొత్తిమీర మాత్రమే వాడాను. యాక్చువల్గా పెరుగు పచ్చళ్ళు అంటే రైత అంటాం కదా, దాంట్లో టమాటాలు సన్నగా కట్ చేసిన కీర, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేస్తే కూడా బాగుంటుంది కదా. కానీ బాబు ఎందుకో నార్మల్గా అయితే తింటాడు అది కూడా, పెద్దవాడు చిన్నవాడు అసలు ఏది తినడానికోండి, ప్లెయిన్ కర్డే తింటాడు. అంటే ఈరోజు వచ్చి స్పెషల్గా పెద్దోడు వచ్చి చెప్పాడనమాట టమాటోస్ వేయకమ్మా అనేసి. సో నేను ఓన్లీ ఆనియన్స్ అండ్ కొత్తిమీరతో పెరుగు పచ్చడి చేశాను అండ్ ఇట్లా సర్వ్ చేశాను. మనము ఎంత బాగా కుక్ చేసినా ఒక్కోసారి అంత బాగా రెసిపీ రాకపోయినా పిల్లలు ఏంటంటే ప్రజెంటేషన్కి చాలా అట్రాక్ట్ అవుతుంటారండి. సో నేను మోస్ట్లీ ప్రజెంటేషన్ మీద పిల్లలకు పెట్టేటప్పుడు అయితే కాన్సన్ట్రేట్ చేస్తాను. అంటే వాళ్ళు ఒక అవుట్ సైడ్ ఫుడ్ తిన్న హ్యాపీనెస్ ఫీల్ అవుతారు అన్నట్టు. ఇక ఈ ఫ్రైడ్ రైస్ విషయానికి వస్తే మనకు ఇందులో ఎక్కువ మష్రూమ్సే ఉండాలండి. అంటే ఒక ముద్ద ముద్దకు మనకు మష్రూమ్ వస్తే అది బైట్ చేసినప్పుడు ఒక జ్యూసీ లిక్విడ్ లాగా వస్తుంది, చాలా బాగుంటుంది తింటుంటే. ఆ ఫీల్ బాగుంటుంది మష్రూమ్స్ ఆ టేస్ట్ తింటుంటే, ఆ జ్యూస్ మష్రూమ్ నుంచి రావడము, ఫ్రైడ్ రైస్కున్న ఫ్లేవరు చాలా బాగుంటుంది. వీ కెన్ ఎంజాయ్ లాట్ మష్రూమ్స్తో. అసలు నచ్చేవాళ్ళు మష్రూమ్స్ చాలా ఇష్టపడతారు. ఓకే అండి, మరి ఒకవేళ ఈ వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అవసరం పడతాయి అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి అండ్ రెసిపీ చేసుకొని కామెంట్ అయితే చేయండి. బాయ్ అండి.